SMP kayak mana? Ini kalau biar seperti sudah sampai di dalam. Banyak menteri baru, saya nak setelah tidak terlalu. Sekarang ini MP di malam tegak kami baru. Para sasaran kami lupa di situ. Sebanda pada sekarang. Dorong ini sesuatu macam mana cari MC baru. Mari ke sini masih di Rati Kapil si Cirmin Garu. Karangnya MP Pasukan Jaya Kergaru. Raji MP Sitara Naik Garu. Beri ke dalam kering cina. Stani ke satu telah pajak Kapil Kiru. Pati Naik Kiru. Inta Bahari Sankiru Sambal Isen Tali Vachira Kati. Anda akan melakukan apa cina lalu kandar dengan namaskar. ఈ రోజు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ సభ చూసిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు భారీ మేయార్టీని గెలిచిపెట్టినట్టు అర్థమవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తా ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈనాటి కూడా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ కారణం చేత ఎన్నికలు వస్తే పెద్ద హడావుడి గందరగోళం అబద్ధాలు అభాండాలు ఆరోపణలు అంత గందరగోళంగా ఉంటుంది. అందరికీ తెలుసు. మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తా ఉన్నా. ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. మీరందరూ కూడా చూసినారు, ఓట్లు కూడా వేసినారు. మీ అందరినీ నేను కోరేది ఒకటి, నేను ఏదైతే ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పినో అది రావాలంటే నేను చెప్పే 4 మాటలు మీ ఊళ్ళకి పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి. అప్పుడే ఎన్నికలు మీరు ప్రజలు నిలవడం ప్రారంభమైందని మనం ఇస్తున్నాం. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లో పార్టీ కూడా నిలబడతారు. బీఆర్ఎస్ కుమార సుందరరెడ్డి నిలబడ్డారు, కాంగ్రెస్ కూడా ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఎక్కువగా ఆయన ఉంటారు. ప్రతి ఇండిపెండెంట్ లో మమ్మల్ని ఇద్దరు ఉండవచ్చు. 30 కార్యక్రమాలు పూర్తిపడతాయి, 3 కార్యక్రమాలు లెక్కిస్తారు. అక్కడ దుకాణాలు అయిపోతుంది మీరు అనుకుంటారు, కానీ అక్కడికి అయిపోదు. ఆ తర్వాత తప్పకం చాలా ఉంటుంది. ఎవరైతే నాయకులు నిలబడ్డారో మీరు వెనుక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల చరిత్రలో మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంట్, మంచి చెడ చూడడంతో పాటు వాళ్ళ వెనుక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఇలాంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంటి, వాళ్ళకి అవకాశం వస్తే అధికారం ఇస్తే ప్రజల కోసం ఏమి చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలను మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళీ ఒకసారి మీతో నేను కోరుతా ఉన్నాను. మీ ఊళ్ళో పోయిన తర్వాత, అవును మీ భక్తిలో పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు నలుగురితో పెట్టి చర్చించి నిజానిజాలు తెలిచాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పార్టీల చరిత్ర బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకి న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముందుంది. ఒకసారి మీరు అందరూ దయచేసి ఆలోచన చేయాలి. అసలు ఉన్న తెలంగాణ ఊడబట్టిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కదా. మనల్ని కరువు పురిగేసిన పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ కదా. కృష్ణా గోదావరి రెండు నదులు ఈ రాష్ట్రాన్ని నడుచుకొని పాడతా ఉంటే ఇక్కడ నీళ్ళే కాదు, మంచినీళ్ళకు సాగునీళ్ళకు మనకు సాగు కొట్టి చాలా ఇబ్బందులు పెట్టే పార్టీ తెలంగాణ వచ్చినాడు. కరెంటు లేదు,
మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేరిన కార్మికుల ఆకలి చావులు, చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 వేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఎందుకు మనం చేస్తామన్నా, గతంలో కరెంటు లేకుండా ఈరోజు కరెంట్ ఇచ్చాము. ఎందుకు మీరు ఎవరి వల్ల ఉండాలి, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటానికి ఆశమాస చేయదు, కలవకు వేసేయదు, అంత ఈజీ కాదండి. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును, మన ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడే మీరు నిలవడం స్టార్ట్ అదే తగ్గసాగే పరిణతి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ అది రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి మధ్య కోరుతా ఉన్నా, ఒకటి ఒకటి ఎంత చేసుకుంటే వచ్చినా అది మీకు అన్న ముందర ఉండదు. ఇంతకుముందు మీరు సుదర్శనని గోదావరి పాఠాలు 60 ఏళ్ళ డిమాండ్ ఎవరు కూడా చేయలేకపోయినారు. కానీ ఒక సుదర్శనండి పట్టణానికి చేయించిన విషయం నిజం కాదా, మీరు ఆలోచన చేయాలి. గతంలో యాసంగిలో ఇంత పంట వాడేది 30-35 లక్షల ఎకరాలు, 30-35 ఎకరాలు వాడింది కాదు. ఇలా 1,35,000 ఎకరాలు యాసంగిలో నష్టపెట్టిన పంటలు పండుతా ఉన్నాయి. అది ఫినాన్షియల్ చేసిన పురుగులైతే మనం ఇస్తున్నాం. ఈయన ప్రభుత్వం వల్ల పట్టించుకుని ఎమ్మెల్యే ఉంటే కైకండి కాదు. ఫినాన్షియల్ ఎన్నికల ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు గారు నష్టం పెట్టదు, పెద్ద పెద్ద సిపాయిలు అయింది, కనుగోలు అయింది, వారు చేయలేకపోయినా కానీ ఫినాన్షియల్ అంటే ఈరోజు ఆకారం కింద ఆయకట్ల రూపాయలు కూడా చేసిన వ్యక్తి మంచిది. కృష్ణా గోదావరి రెండు నదుల మధ్య తెలంగాణ మంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మంచిది మీరు టీవీలో చూసినారు, మిషన్ భగీరథ మొదలు పెడితే నేను క్లియర్గా చెప్పినా 5 సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందించకపోతే వచ్చే ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓటు ఆడమని చెప్పినాం. కేసీఆర్ కన్నా ముందు కేసీఆర్ కన్నా చదువుకున్నాను, కేసీఆర్ కన్నా పుట్టుకున్నాను. ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే, రెండు నదులు ఉండగా ఎందుకు మంచినీళ్ళు ఇయ్యాలి, నీళ్ళు ఎట్లా వచ్చినాయి? భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి దాదాపు, ప్రతి ఇంట్లో నల్లబెట్టి నియమించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గంగానగరం గంగానది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి లుక్ చేసుకుని ఒప్పుకుంటూ వస్తాడు, మన ప్రచారం చేయడానికి వస్తాడు. గంగానది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా ఇయ్యాలని కూడా మంచినీళ్ళు చెప్పలేము. అనేక నదులు ఉండేటువంటి రాష్ట్రాల్లో మనం లేవు. ఎందుకు వచ్చింది మంచినీళ్ళు? కమిట్మెంట్ ఉంటే, చేయాలంటే, పట్టుదల ఉంటే, మా ఆడబిడ్డలు గుండెలు పట్టడం ఈ పోయేదంటే, వాళ్ళ భుజాలు కాయలు కాయాలంటే, ఆ పట్టుదల ఉంటే వీళ్ళు వస్తే లేకుండా రావు. బీఆర్ఎస్ సీనియర్ మినిస్టర్ చేసింది కాబట్టి, ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ పనిచేసి మీకు అందించినారు కాబట్టి ఆ నీళ్ళు వచ్చినాయి. కరెంటు ఎంత కష్టపడి కరెంటు కోసం రాత్రి కరెంటు, పొద్దాట కరెంటు, రాయలు కాకపోతే పాములు గుట్టుడు, నీళ్లు గుట్టుడు, కరెంటు శాఖలు కూడా చచ్చిపోవడం ఎంత కష్టం ఉంటుంది. ఈరోజు కరెంటు ఎంత కష్టం? ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదు, ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు లేదు. మేము కూడా నేను కూడా కాకపోతే నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. మీరందరూ ఒక విషయం దయచేసి సీరియస్ ఆలోచించాలి. అందుకే నేను చెప్పింది భారతీయ వైఖరి కూడా మీరు ఆలోచించాలి. చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. వ్యవసాయం రైతులు బాగుండాలని
నేను చెప్తాను తీసుకున్నాను. రెడ్డికి వచ్చాను, పట్టు వచ్చాను. రైతు బంధు ఎక్కడ లేదు కుమ్మండలం మీద. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వినాలి. ఆ ఎన్నికలు కూడా వెళ్ళి పనిచేయాలి, వెళ్ళి పనిచేయాలని తెలియదు. కరెంటు ఒక 4-5 పనులు చేసినాం, రైతులు గుణపడాలి, దృష్టికి రావాలి. ఒకటి ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లను ఒక మొత్తం భారతదేశంలో ఒక తెలంగాణలోనే ట్యాక్స్ లేదు, నీటి తీరువ లేదు. పాత నీటి తీరువ పక్కగా రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు నీ కరెంట్ ఇస్తా ఉన్నాం. మూడవది రైతు బంధిస్తా ఉన్నాం. ఎవరైనా రైతు అదృష్టం పొందలేక చచ్చిపోతే రైతు బీమా వస్తా ఉంది. అదేవిధంగా మీరు పండించిన పంటలు ప్రభుత్వమే కొంటా ఉంది. ఈ ఊరు కావాలని కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రజల్ని కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది. అయినా సరే కొంటా ఉన్నాం. రైతులకు మేలు జరగాలి, రైతుల అప్పులు ఇవ్వాలని, తన బాధలు తీరాలని ఇవన్నీ చేస్తా ఉన్నాం. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్కి 15 ప్రజలు కట్టే ట్యాక్స్ పనులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తామని చెప్తున్నారు. మీరందరూ నాకు చెప్పాలి, రైతు బంధు దుబారానా? వినవద్దలేదు. రైతు బంధు ఉండాలా? రైతు బంధు ఉండాలంటే సుదర్శన్ రెడ్డికి వెళ్ళాలి. సుదర్శన్ రెడ్డికి వెళితే రైతు బంధు ఉండే కాదు, రైతు బంధు బంధు 16 రోజుల పని చేయబడ్డా ఉన్నదని మనం ఇస్తాం. ఎవరైనా దుబారా అంటున్నారు, మేము 10 రోజుల నుంచి 16 రోజులు తీసుకోకపోతామని చెప్తా ఉన్నాం. మరి ఎవరు నిలవాలి? వాళ్ళ వైఖరిని మీరు ఆలోచన చేయాలి. ఇంకో మాట చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. ఆయనకి వ్యవసాయ హింస దొరికరా, ఎంత దొరికరా, రాగలపడి తెలియదా, నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి మిత్ర మాట మాట్లాడుతున్నారు. సీఎం లీడర్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగార కట్టలు తీసుకుని మాట్లాడుతున్నాం. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి. ధరని రుణ కోసం తెచ్చినాం, కేవలం రైతుల కోసం. ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వదులుకొని రైతుల యొక్క భూముల మీద రైతులకి అధికారం ఇచ్చింది. మీ పుట్టిన వేలు పెట్టే తప్ప ఇలా మీ భూమి మారదు. ఇప్పుడు ఎవరైనా కోపం వచ్చినా మీరు కానీ గిరిజనం కానీ రైతులు గారు కానీ ఎవరి ఒక్కరికి కోపం వచ్చినా ఇలా మళ్ళీ మళ్ళీ చుట్టూ చుట్టూ పుడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాలను లక్షాలు వచ్చింది. దాని తర్వాత ఇలా పీడలేదు. ఒక మాట మీరు వినాలి దయచేసి. మేము హైదరాబాద్లో ధరకి పోతాను కాబట్టి మీ అకౌంట్ నెంబర్ మాత్రం ఉంది కాబట్టి రైతు బంధు డబ్బులు మీరు అక్కడ ఇస్తా ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ మీరు రైతు బంధు డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్ అనేది తిరుగు తిరిగిమని కోరుతాను. మీరు చూసుకుంటే మీ బ్యాంకులో బాధ్యత డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బీమా రకృష్టం చనిపోతే 5 గుంటల్లో రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల అకౌంట్ ఇస్తా ఉన్నాయి. అసలు మీ ధాన్యం కొంటే ధాన్యం ఉండడం కూడా అక్కడ గవర్నమెంట్ అకౌంట్ ఉంది కాబట్టి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులు పడతా ఉన్నాయి. అది మీ కడుపుల సంగతి లేకుండా దరఖాస్తు పెట్టకుండా ఈ ఆఫీసు పెట్టకుండా రూపాయి లక్ష లేకుండా అక్కడ మీ భర్త డబ్బులు ఇక్కడ నేర్తా ఉన్నాయి. మరి ధరని తీసేస్తే ఎట్లా ఇస్తారు డబ్బులు? దయచేసి ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ విషయం. ధరని తీసేయడం అంటే జరిగితే ఈ డబ్బులు ఎట్లా మళ్ళీ పారంగలు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు మళ్ళీ రియాక్టర్లు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం జరుగుతుంది?
ఎంత భూమి మీరు ఎకరాలు ఎంత రెండు పంటలు 70,000 ఎత్తండి 30,000లో 30,000 ఎప్పుడు చేయాలి మళ్ళీ మనకి అవుతుంది కదా వైకుంఠ మండల పెద్దపాటి మీరు ఎక్కండి దయచేసి ఆలోచన చేయాలి ఇంకొకటి ఇంకా చేయాల్సిందని చెప్తున్నారు కాంగ్రెస్ అదే మనం చెప్తున్నారు ఒకసారి చెప్తున్నారా రైతులకు దుబారీ ఇస్తున్నారు కేసీఆర్ 24 గంటలకు అవసరం లేదు 3 గంటలకి కావాలి 3 గంటలకు ఏం చెప్తారు టెన్నిస్ కి మోటార్ పెట్టుకోవాలంట రైతులు టెన్నిస్ కి మోటార్ పెట్టుకుంటే 3 గంటల పొరపాటు మరి టెన్నిస్ కి మోటార్ ఎవరు నిర్ణయించారా అసలు రైతులకు టెన్నిస్ కి మోటార్ పెట్టుకుందా రైతులు మాట్లాడి 3 HP పనిచేసింది ఎక్కడ ఎక్కువ పనిచేసింది మరి ఈ టెన్నిస్ కి ఎవరు పనిచేయాలి 30 లక్షల కనెక్షన్ ఉన్నాయి 30 లక్షల ఎన్ఎస్పీ మోడల్ వరన్నా ఉపరిస్తామని కాదా పాత కులము పాతనా ఇవ్వట్లేదు ఇంకేంటే 24 గంటలు ఉన్నా 24 గంటల కిటకం ఉన్నానంటే కూడా సుదర్శన నిలబడ మంచిగా ఉండాలి నాయకత్వంలో నమ్మకమైన పద్ధతిలో
ఇంత పంగున సేపటి నైవేద్యం పట్టలేదు
కాబట్టి మీ పెద్ద మనసులో నాకు సెలవు వేయాలనుకుంటున్నాను, సెలవు తీసుకుంటాను.